కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది, తప్పు చేశానేమో, పాత్రలు మారాయేమో, మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది. భృగు వచ్చాడు మళ్ళీ, మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు ఏంటి, వస్తాడు కదా మళ్ళీ. భృగుని అడిగింది, మామయ్య గారు ఇలాగేనా చెయ్యాలి, ఇలా చేశానంది. ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపున పరమక్షాత్ర ధర్మమున్నవాడు, అపారమైన ఆవేశమున్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటి వాడు, పౌరుష ప్రతాపములున్నవాడు పుడతాడు. మీ అమ్మ కడుపున అపారమైన బ్రహ్మజ్ఞానమున్నవాడు, తపోనిష్టా గరిష్ఠుడు, మంత్రములకు ద్రష్ట అయిన ఋషి పుడతాడు. వాడు ఇటు పుట్టి వంశం ధరించాలి, ఇటువాడు అటు పుట్టి ఆ వంశం ధరించాలి, భూమండలాన్నంతటినీ గెలిచి రాజ్యం చెయ్యాలి. మామయ్య గారు ఎలా అని అడిగింది, ఎలా అంటే ఏం చేయనమ్మా, ఇప్పుడు మార్చడం కుదరదండి, పోన్లేండి, మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి, ఏం చేయమంటావు, మీ అబ్బాయి కోరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు, మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గుర్రాలు చివి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థంలోంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి తీసుకెళ్లి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే, అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే, ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు, అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టారు గ్రహించండి. ఆలోచించాడు భృగువు, ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది, కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాడులే, కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు, మీ అమ్మ కడుపున పుట్టేవాణ్ణి మార్చడం కుదరదు, వాడు మాత్రం అలాగే వస్తాడన్నాడు. కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు. కౌశికుడు అంటే మహానుభావుడు, విశ్వామిత్రుడు. ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని. జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు, మహానుభావుడు, గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు. జమదగ్ని కొడుకుగా వచ్చాడు, ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. అంటే ఒక తరం వరకు వాయిదా పడింది, అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది, ఇన్ని పొరపాట్లు జరిగాయి, అందుకని అవతారముగా ఈశ్వరుడే దిగాడని చెప్పారు, ఆవేశావతారంలోకి తీసుకెళ్తారు పరశురాముని. ఒక అవతారాన్ని అలా తీసుకెళ్లాలంటే వెనక ఏదో కథ ఉంది అని గుర్తు. నేను మీకు ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మహాభారతం, ఆరణ్య పర్వం, శాంతి పర్వం, భాగవతం, బ్రహ్మాండ పురాణం 4 ఇంటిలోంచి కలిపి చెప్పాను. ఎందుకంటే ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలిక, కానీ పరశురామావతారం గురించి అనేక గ్రంథాలు చూడవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి పరశురాముడు తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల ఒక తరం వరకు వాయిదా పడి సత్యవతీదేవికి మనవడుగా వచ్చాడు. సత్యవతీదేవి మహాపతివ్రత, ఆ ఒక్క దాంట్లో అది ఈశ్వర నిర్ణయం కాబట్టి అలా పొరపాటు జరిగింది తప్ప, ఆమె ఎంతటి సాధ్వీమణి అంటే, ఆమె తన భర్త అయిన రుచీకునితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప తల్లి, సశరీరంగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి, నేను అందరికీ పనికొచ్చేటటువంటి నదిగా ప్రవహిస్తానని, కుశిక వంశంలో పుట్టింది కాబట్టి కౌశికీ అని పేరు పెట్టుకుని హిమాలయాల మీద ప్రవహించింది. అందుకే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ బాలకాండలో ఓ మాట అంటాడు, తతాహం తతోహం హిమవత్ పార్శ్వే నివశ్యామి యథాసుఖం అంటాడు. నేను హిమాలయ పర్వతాల మీద పరమసుఖంతో ఉంటాను. ఎందుకుంటానో తెలుసా, అంత సంతోషంగా, భగిన్యా స్నేహయుక్తాచార, నా చెల్లెలి మీద నాకంత ప్రేమ, మా అక్కగారి మీద నాకంత ప్రేమ, చెల్లెలి కాదు అక్క సత్యవతి, ఆమె కౌశికీ రఘునందన, కౌశికీ అన్న పేరుతో మా అక్క ఇప్పటికీ హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తోంది. మా అక్క మీద ప్రేమతో నేను పుట్టడానికి కారణం మా అక్కే కదూ, మరి తన మామగారిని వరం అడిగింది కదూ, అందుకని మా అక్క నదిగా ప్రవహిస్తోంది కాబట్టి నేను అక్కడే ఉంటాను అని చెప్పుకున్నాడు విశ్వామిత్రుడు. కౌశికీ నదిగా ప్రవహించింది ఆ తల్లి. అటువంటి సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి. జమదగ్ని ఎంతటి తేజోవంతుడంటే, రుచీకుని యొక్క వంశం, భృగువు యొక్క వంశం పావనమైంది జమదగ్ని పుట్టడం వల్ల. జమదగ్ని ఎంతటి ఉద్ధతి కలిగినవాడంటే, ఎంత శాసకత్వం కలిగినవాడు, ఎంత బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడంటే, ప్రసీనజిత్ అనబడేటటువంటి ఒక రాజు కుమార్తెని పెళ్ళాడాడు. ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుకాదేవి. ఆమెని వివాహం చేసుకున్నాడు జమదగ్ని. ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు. ఏమిటి ఆట అంటే, జమదగ్ని బాణం వేసేవాడు, ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు, వేదంలో ఉపవేదం ధనుర్వేదం, ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు.
ఈయన బాణం వేయడం, అది కొంచెం దూరంగా పడ్డం. జమదగ్ని భార్య రేణుకాదేవి అలా వెళ్ళడం, ఆ బాణం పట్టుకొచ్చి మళ్ళీ భర్తకి ఇస్తుండడం, మళ్ళీ బాణం వేస్తుండడం, ఎక్కడో పడుతుండడం. ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి. కొంతసేపు ఆగి చూశాడు, ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి తుడుచుకుంటోంది, అసలే గర్భిణి. మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటూ ఉంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా, మా ఆవిడ్ని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు సూర్యుడు. వంక తిరిగి సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఇదేం అన్యాయమయ్యా, లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను, మీ ఆవిడితో ఆడుకుంటున్నామని మానేనా ప్రకాశించడం? అందుకని మీకోసమని ప్రత్యేకంగా రెండు పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను, చెప్పులు గొడుగు ఇవో ఇస్తున్నాను. అప్పుడు వచ్చే చెప్పులు గొడుగు లోకంలో మొట్టమొదట చెప్పులు గొడుగు సృష్టించిన వాడు సూర్య భగవానుడు. ఇవి మీ ఆవిడ్ని వేసుకుని బాణాలు తెమ్మను, నువ్వు వేసుకుని ఆడుకో, మీకు ఎండ తగలదు, కాళ్ళు కావాలి, అంతేకాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా? అప్పటి నుంచి గురువుగారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటయ్యే. ఆయనకే కాదు, ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహూకరిస్తారు. అందుకే బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు కాళ్ళు కడగాలి కదా, మరి నారాయణ స్వరూపంగా గొడుగు చెప్పులు ఇచ్చి తీసుకొస్తారు స్నాతకం అని. ఆయన ఏదో కాశీ వెళ్ళిపోతున్నాడు, అదో పెద్ద నాటకం, ఆయన ఏం కాశీ వెళ్ళిపోడు, పెళ్లికే వస్తాడు. ఇంకా వీలైతే ఓ పూట భోజనాలు ఎగ్గొట్టడానికి మీ ఇంట్లోనే స్నాతకం చేసుకుంటామని వచ్చినటువంటి ఒక దీనుడు వాడు కాశీ వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు ఏమిటి? కాబట్టి గొడుగు చెప్పులు ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం అక్కడ వచ్చింది. సరే, ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి ఐదుగురు కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు, రెండవ వాడు సుషీరుడు, మూడవ వాడు వసు, నాలుగవ వాడు విశ్వావసు, ఐదవ వాడు పరశురాముడు. ఆయనకి ఐదవ వానికి పేరు పరశురాముడు కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రాముడు. రాముడు అని పేరు పెడితే ఒకప్పుడు పెద్ద గొడవ వచ్చింది, రామ అంటే ఇద్దరిలో ఎవరో ఒకడే రాముడు ఉండాలి, నువ్వు రాముడు నేను రాముడా అన్నాడు రాముడి దగ్గరికి వెళ్ళి. ఆయన పెట్టింది రామ, ఆయన పరశురామ. ఎందుకయ్యాడంటే ఆయన పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు, చేస్తే పరమశివుడు వ్యాధుడి రూపంలో వచ్చాడు. నేను అందుకే ఇవాళ పద్యాలు తగ్గించలేకపోతే ఎప్పటికవుతుంది, ఎప్పటికి పూర్తి చేస్తాను ఈ కథంతాను, ఈ అవతారం గురించి చెప్పడం ఎక్కడవుతుందని. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది బ్రహ్మాండ పురాణంలోంచి చెప్తున్నాను. వ్యాధుడి రూపంలో వచ్చాడు, హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తుంటే భార్గవరాముడు అంటారు, ఎందుకంటే భృగువంశంలో పుట్టినవాడు కాబట్టి గుర్తుపట్టడానికి భార్గవరాముడు అంటారు. ఈ భార్గవరాముడు హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ఈయన్ని పరీక్ష చేద్దామని వ్యాధుడి రూపంలో వచ్చాడు. వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని. వచ్చి పెద్ద గద్దించాడు, ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావని. ఇద్దరి మధ్య చాలా వాదులాట జరిగింది, ఎందుకు అరుస్తావు, కావాలంటే నువ్వు కూర్చుని జపం చేసుకో అన్నాడు. ఆఖరికి ఆ వ్యాధుడు పరమశివ రూపంలో సాక్షాత్కరించాడు. పరశురాముడు సంతోషించి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు. అది ఎక్కడిది అంటే శివుడి చేతిలో ఉంటుంది ఆ గొడ్డలి. ధవళవపుషమిందోరు మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని. ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు. ఆ గండ్రగొడ్డలిని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు. ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు, ఆ గండ్రగొడ్డలు పట్టుకుని తిరుగుతుండేవాడు. ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొట్టలి పరమశివదత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక, ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో ఆయన్ని. ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి. దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి, దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు, నాకేం ధనుర్వేదం తెలియదు, నేను యుద్ధం ఎలా చేయగలనని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, నేను నిన్ను ఆవేశిస్తా. ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది, నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకు ఇంకా ధనుర్వేదం తనంత తాను భాసిస్తుంది,
నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు, యుద్ధం చేయమన్నాడు. పరమశివావేశం కలిగింది, అందుకని ఆవేశావతారములలో ఒకటైంది పరశివ పరశురామావతారం. ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా పడగొట్టాడు. పడగొడితే ఆయన ఒళ్ళంతా కూడా తుత్తునియల కింద కొట్టారు రాక్షసులు. నెత్తురు ఓడిపోయి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడు. అయి శివుడికి నమస్కరించి, నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశానన్నాడు. పరమేశ్వరుడు ఆయన శరీరాన్నంతటినీ తడిమాడు. తడివితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైనటువంటి తేజస్సు పొందేశాడు. ఇంకా అంతా ఇంతా తేజస్సు కాదు, అంత విశేష తేజస్సు. అందుకే అప్పటి నుంచే ఏమైందంటే సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు. పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్చపోయేది. ఆయన యుద్ధం చేయక్కర్లేదు, ఆయన నడిచి వస్తే చాలు. ఆయన వస్తుంటే పడిపోయేవారంతే. మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి. అంతటి తేజోమూర్తి అయ్యాడు, అంత తపస్సు చేశాడు. జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతుండేవాడు. సరే, కొంతకాలం అయింది. అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది. ఆయన మనసులో ఒక కోరిక ఉండేది, నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను, అదే భగవానుణ్ణి కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు. అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు. మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. గోలోకమని ఒక లోకం, గోలోకే రాధికా స్వయం అని అమ్మవారు గోలోకంలో రాధికగా ఉంటుంది. ఆ గోలోకమునకు అధిదేవత కృష్ణుడు. ఆ కృష్ణస్వరూపాన్ని దర్శనం చేయాలని పరశురాముడికి కోరిక. ఆయన హిమవత్ పర్వతం నుంచి నడిచి వస్తూ, తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు తాగుతుంటే రెండు జింకలు పరిగెత్తుకొచ్చాయి. అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు, వీటిని ఎవరో వేటాడుతున్నారు, భయపడి ఇలా వస్తున్నాయనుకున్నాడు. అవి అక్కడికి వచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో అంది, జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు గొడ్డలి పట్టుకుని, వీడు మనని సంహరించడు కదా అని. రెండవ జింక అంది, ఆయన మన జోలికి రాడు, ఆయన పరశురాముడు మహాతేజోమూర్తి, ఆయన మన పక్కనుంత ఉన్నంతకాలం మనని ఎవరూ చెనకరు. కానీ ఆయనకు కోరిక ఉంది విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా. కానీ ఆయనకి తెలియదు, ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవ్వదు. ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది అని. ఆయన తెల్లబోయాడు, ఇదేమిరా రెండు జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని. ఆ జింకను అడిగాడు, నీకెలా తెలుసు నా గురించి, నువ్వు ఎలా చెప్పగలిగావని అడిగాడు. అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు. నేను ఒకనకొకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి, వేదం చాలా బాగా చదువుకున్నాను. కానీ బ్రాహ్మణ జన్మ అయిన కారణం చేత పిరికితనం ఉండేది. ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్లడంలో దారి తప్పాను, చీకటి పడిపోయింది. చీకటి పడిపోయింది, క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరిమి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది. ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను. అదే నా మనసులో ఉండిపోయింది, బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులినోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక రాళ్లగుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నెత్తురు కక్కి మరణించాను. చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది. కానీ దర్భలు చేత పట్టుకుని అంత వేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా మరణించాను కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఉంది. ఎవరు ఏ లోపంలో ఉన్నా తెలుసుకోగలరు, వాళ్ళ కోరిక ఏమిటో నాకు తెలుస్తుంది. అందుకని చెప్పగలిగాను, నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుందని. అయితే అగస్త్యాశ్రమానికి వెడతానని ఆయన బయలుదేరాడు, ఆయన కనుక జింకలు బయలుదేరాయి. ముగ్గురు వెళ్ళారు అగస్త్యాశ్రమంలో, కృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేసి ఉపదేశం పొంది జపం చేశాడు. ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయింది. కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు, నాకేమీ కోరిక లేదు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను అంతే, మీ దర్శనమైంది చాలు, నాకే కోరిక లేదు. దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు. కృష్ణ భగవానుడు అన్నాడు, ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నాను,
నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది. రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది. నువ్వు రాముణ్ణి నిలదీస్తావు. రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడెవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానమవుతాను. అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు ఓ పర్వతం మీద. అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు. నీకు నా ఆవేశ అవసరం ఉంది, అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన యందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాయి. ఇతపూర్వమే శివ తేజస్సు ఉంది, ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది. ఈ రెండు తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని సేవిస్తున్నాడు. అలా కాలం గడిచిపోతుంది. అలా కాలం గడిచిపోతూ ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి. ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యం అయిపోయింది. భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం, భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది. భార్యని చూస్తూనే గుర్తించాడు జమదగ్గర, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు. మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నా భార్య నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలివి కావు. అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని ఐదుగురు కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు. అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం, ఆవిడ్ని నేను చంపడం ఏమిటి, చంపనన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు సుశీలుడు, అమ్మని చంపన్నాడు, నేను చంపనన్నాడు. మూడవ కొడుకు వసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. నాలుగు కొడుకు విశ్వావసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. మీరు నలుగురూ నా మాట వినలేదు కాబట్టి అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు. వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయారు. ఐదవ వాడైనటువంటి భార్గవరాముణ్ణి పిలిచాడు, పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు. వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లిని భార్గవరాముడు. ఆవిడ తల ఊడి పడిపోయింది. పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు. ఒరే నేను చెప్పిన పని చేశావురా నువ్వు, చాలా చాలా సంతోషిస్తున్నాను, నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను వరాలన్నాడు. మా అమ్మ తిరిగి బ్రతకాలి, అది నా మొదటి కోరిక, బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు. నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది మనుష్య స్వరూపాలు పొందాలి అన్నాడు. మళ్ళీ వాళ్ళందరూ మనుష్య స్వరూపాలు పొందారు. నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు, ఇస్తున్నానన్నాడు. అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు, జమదగ్ని మహర్షి యొక్క వరం. అయితే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఒక రహస్యాన్ని గమనించవలసి ఉంటుంది. పడిన వారినెల్ల బ్రతికింపగలడు తన జనకుడని నరికే జమదగ్ని. ఆతడు చంపెననుచు తల్లిని అన్నల జనకునాజ్ఞనైన చంపవలదు. మహాభారతంలో మనకి ఖచ్చితంగా చెప్పినటువంటి ఋషి సందేశం. ఆయన చంపాడు అంటే పరశురాముడు, ఆయనకి తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు. అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి భార్యాస్థానంలో ఉండకూడదు. చచ్చిపోతే మళ్ళీ బతికిస్తే ఆ దోషం అక్కడతో పోయింది కాబట్టి మళ్ళీ భార్యాస్థానంలో ఉండొచ్చు, అందుకు చంపమన్నాడు. ఆ తండ్రి అంత శక్తివంతుడని తెలుసుకున్నవాడు కాబట్టి పరశురాముడు చంపాడు. సామాన్యమైనటువంటి వాళ్ళకి నిజంగా తండ్రి అంత శక్తివంతుడే అయినా తల్లిని అన్నల్ని చంపకూడదు. నాకు మా నాన్నగారు మళ్ళీ బతికిస్తారనుకుని చంపేశానండి, పరశురాముడు చంపలేదా అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే పరశురాముడు యందు శివకేశవుల యొక్క ఆవేశం ఉన్నది ఆయనకి తెలుసు, తెలుసు కాబట్టి చంపాడు. మనకు అలాంటి ఆవేశాలు ఉండవు, లేనిపోని కొత్త ఆవేశాలు మనకు ఉండకూడదు. అందుకని మహర్షి స్థిరీకరించి తీర్పు చెప్పారు, అతను చంపెననుచు తల్లిని అన్నల జనకునాజ్ఞనైన చంపరాదు. తండ్రి ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జామదగ్ని అంటే జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడు చంపాడని మనం మాత్రం తల్లి జోలికి తోబుట్టుగల జోలికి వెళ్ళరాదు. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాజ దేవాజ మదినాథాజ మంగళం
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.